కాల్ టు మై సబ్స్క్రైబర్స్ ఇప్పుడైతే ఎన్ అకాడమీ మనకి లాస్ట్ డే ఆఫ్ ప్రైజెస్ ఇచ్చేసింది సో ఫ్రమ్ 30 నవంబర్ నుంచి ప్రైజెస్ యాజ్ యూజువల్ గా మళ్ళీ పెరుగుతున్నాయి సో బిఫోర్ 30 నవంబర్ మాత్రమే మనకి ఎటువంటి డిస్కౌంట్ అయినా అన్ అకాడమీ మనకి ప్రొవైడ్ చేస్తుంది సో అండ్ 30 నవంబర్ ఇస్ ద లాస్ట్ డేట్ ఫ్రమ్ దాట్ ద ప్రైజెస్ ఇస్ గోయింగ్ టు రైజ్ సో మీరు ఈ కోడ్ ఉపయోగిస్తే మీకు ఇంకా ఎక్స్ట్రా 10% వస్తుంది సో అండ్ అది కూడా 30 నవంబర్ ముందే అండ్ ఇప్పుడు అన్ అకాడమీలో అయితే మనకి బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి ఏసీఈ టీమ్ బ్యాచ్ ఫర్ నీట్ 2022 అని సో ఇది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా ర్యాపిడ్ రివిజన్ ఆఫ్ 11th ఫర్ నీట్ 2023 ఇది కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ బ్యాచెస్ లో వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ పర్టికులర్ గా ఫర్ ఎగ్జాంపుల్ జువాలజీలో యానిమల్ కింగ్డమ్ మాత్రమే ఒకరు తీసుకుంటారు ప్లాంట్ కింగ్డమ్ మాత్రమే ఒకరు తీసుకుంటారు అలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఇప్పుడైతే అన్ అకాడమీ మనకి ప్లస్ ఇంకా ఐకానిక్ సబ్స్క్రిప్షన్ కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది సో ఈ స్క్రీన్ మీద నెంబర్ ఉంది మీరు నా రెఫరల్ కోడ్ వాడితే మీకు ఎక్స్ట్రా 10% వరకు డిస్కౌంట్ వస్తుంది అండ్ అన్ అకాడమీ యూనిక్ అన్ అకాడమీ ఇంటెలిజెంట్ క్వెస్ట్ టాపిక్ వైజ్ డిపిపిస్ సో యువర్ డైలీ డైజెస్ట్ ఫర్ నీట్ 2022 అండ్ 2023 ప్రిపరేషన్ ఎవ్రీ మండే టు థర్స్డే జరుగుతుంది ఇది మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు ఎన్రోల్ చేసుకోవడానికి నా రెఫరల్ కోడ్ ఇవ్వండి అండ్ స్టార్టింగ్ ఇది 8th నవంబర్ నుంచే స్టార్ట్ అయింది ఎవ్రీడే మండే టు థర్స్డే వరకు మనకి టాపిక్ వైజ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి సో 30 మినిట్స్ 30 క్వశ్చన్స్ అండ్ సో ఫార్ ఇప్పుడు అన్ అకాడమీలో అన్ అకాడమీ ఆస్క్ ఏ డౌట్ సెషన్ జరుగుతుంది యూ కెన్ ఆస్క్ అన్లిమిటెడ్ డౌట్స్ ఫ్రమ్ అన్ అకాడమీ సో అన్ అకాడమీకి మీరు చాలా డౌట్స్ పోస్ట్ చేయొచ్చు సో ఏ టైంలో అయినా మీరు డౌట్ అడగచ్చు మీకు నైట్ ఒక 2 o'clock ఒక డౌట్ గుర్తొచ్చినా కానీ అడగచ్చు సో హై క్వాలిటీ వీడియోతో మీకు ఒక సొల్యూషన్ మీకు పంపిస్తారు అండ్ మీకు అలాంటి క్వశ్చన్స్ వేరే ఏమన్నా ఉన్నా కానీ ఆ మ్యాచెస్ కూడా పంపిస్తారు మీకు అండ్ ఇన్స్టెంట్ గా యాక్యురేట్ గా సొల్యూషన్స్ లాక్స్ ఆఫ్ క్వశ్చన్స్ కి మీరు చూడొచ్చు అండ్ మీ హోంవర్క్ కి కూడా అసిస్టెన్స్ ఇస్తారు సో అన్ అకాడమీ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ సో ఫార్ ఈ రోజు మన టాపిక్ వస్తే హార్మోనల్ యాక్షన్ గురించి సో మనకి ముందే తెలుసు హార్మోన్స్ అనేది మన బాడీలో ట్రేస్ ఎలిమెంట్స్ ట్రేస్ కెమికల్స్ ఆ ట్రేస్ కెమికల్స్ మన బాడీలో చాలా తక్కువ అమౌంట్ రిలీజ్ అవుద్ది ఈవెన్ దో మన బాడీని కంట్రోల్ చేస్తాయి సో మనకి నర్వస్ సిస్టమ్ ఎండోక్రైన్ సిస్టమ్ ఈ రెండు కూడా మన బాడీని కంట్రోల్ చేసే మెకానిజమ్స్ ఒకటేమో ఎలక్ట్రికల్ గా కంట్రోల్ చేస్తుంది ఇంకోటేమో కెమికల్ గా కంట్రోల్ చేస్తుంది ఆ కెమికల్స్ నే మనం హార్మోన్స్ అంటాం మీరు ఎన్సీఆర్టీలో చూస్తే డైరెక్ట్ డెఫినేషన్ ఒకటి ఉంటుంది సో హార్మోన్స్ ఆర్ ద నాన్ న్యూట్రియంట్ సబ్స్టెన్సెస్ రిలీజ్డ్ ఇన్ ట్రేస్ ఎలిమెంట్ ట్రేస్ అమౌంట్స్ అని సో నాన్ న్యూట్రియంట్స్ మనకి దానివల్ల ఎటువంటి ఎనర్జీ రాదు కానీ మన బాడీని కంట్రోల్ చేయడానికి హార్మోన్స్ అనేవి చాలా కీ రోల్ ని ప్లే చేస్తాయి సో హార్మోన్స్ ఎప్పుడు కూడా టార్గెట్ సెల్ మీద ఉండే స్పెసిఫిక్ రిసెప్టర్స్ కి బైండ్ అవుతాయి దాని తర్వాత అది సిగ్నలింగ్ ఇస్తుంది దాన్ని బట్టి మనకి యాక్షన్ ఉంటుంది యాక్షన్ ఎలా ఉంటుందంటే మెంబ్రేన్ పర్మియబిలిటీ మారడం లేదా ఇన్ కేస్ హార్మోన్ అనేది కొన్నేమో లోపలికి వెళ్ళగలవు కొన్ని లోపలికి వెళ్ళలేవు ఏవైతే లోపలికి వెళ్ళగలవో వాటికి సెకండరీ మెసెంజర్స్ అవసరం లేదు ఏవైతే లోపలికి వెళ్ళలేవో వాటికి సెకండరీ మెసెంజర్స్ కావాలి సో దీన్ని ఇంకా బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి మీకు కొన్ని డెఫినేషన్స్ చెప్తాను హార్మోనల్ యాక్షన్ సో హార్మోన్ అనేది చాలా తక్కువ అమౌంట్ లో రిలీజ్ అయ్యే ఒక కెమికల్ మెసెంజర్ ఇవి బ్లడ్ స్ట్రీమ్ లోనే ట్రావెల్ అవుతాయి సో ఎండోక్రైన్ హార్మోన్స్ అన్ని కూడా ఎండోక్రైన్ గ్లాండ్స్ నుంచి వస్తాయి కాబట్టి అవి బ్లడ్ లోనే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు థైరాయిడ్ చెక్ చేసుకోవాలి అంటే మీరు బ్లడ్ చెక్కే చేసుకోవాలి ఎందుకంటే ఆ హార్మోన్స్ అన్ని బ్లడ్ లోనే ఉంటాయి కాబట్టి సో ఇది ఇంటర్నల్ గా బ్యాలెన్స్ ని ఏర్పాటు చేయడానికి ఉపయోగపడుతుంది అండ్ మన బాడీని హోమియోస్టేసిస్ సో స్టాండింగ్ స్టిల్ మన బాడీలో అన్ని కరెక్ట్ గా ఉండేలా చూస్తాయి సో ఎక్స్ట్రీమ్లీ రుడిమెంటరీ డెఫినేషన్ అయితే హార్మోన్స్ ఇన్ రియాలిటీలో హార్మోన్స్ అనేవి చాలా ఇంటెన్స్ ఫంక్షన్ ని చేస్తాయి చాలా పర్పసెస్ కి మనకి హార్మోన్స్ కావాలి మనం హైట్ గ్రో అవ్వాలన్నా మనకి హార్మోన్ కావాలి గ్రోత్ హార్మోన్ మిల్క్ ప్రొడక్షన్ కి హార్మోన్ కావాలి ప్రొలాక్టిన్ అండ్ మన మెన్స్ట్రల్ సైకిల్ కి హార్మోన్స్ కావాలి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ల్యూటినైజింగ్ హార్మోన్ ఓవ్యులేషన్ కి టెస్టోస్టిరోన్ కావాలి సో ఇలా చాలా హార్మోన్స్ చాలా బాడీ ఫంక్షన్స్ కి ఇంపార్టెంట్ పర్పస్ కి ఒక హార్మోన్ తగ్గితే మన బాడీలో చాలా లాస్ జరుగుద్ది అలానే ఒక హార్మోన్ ఎక్కువైనా కానీ సో స్టార్టింగ్ ఏంటంటే రిసెప్టర్స్ గురించి ఎందుకంటే మనం ఈ టాపిక్ లో యాక్టివిటీ ఆఫ్ ద
సో హార్మోన్ యాక్షన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హార్మోన్స్ కి టార్గెట్ సెల్ మీద రిసెప్టర్స్ ఉంటాయి. సో ఆ రిసెప్టర్స్ ఏంటంటే సర్ఫేస్ మీదే ఉంటాయి. ఆ రిసెప్టర్స్ కూడా ప్రోటీన్స్ లేదా ప్రోటీన్స్ ద్వారా తయారై ఉంటుంది. ఎప్పుడైతే సర్ఫేస్ మీద రిసెప్టర్స్ కి అటాచ్ అవుతుందో ఆ హార్మోన్ ప్రోటీన్ ద్వారా తయారై ఉందని దాని అర్థం. సర్ఫేస్ మీద ఉండే సెల్ అదే టార్గెట్ సెల్ సర్ఫేస్ మీద ఉండే రిసెప్టర్స్ కి కానీ ఏదైనా హార్మోన్ అటాచ్ అయితే దానికి ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆ హార్మోన్ ప్రోటీన్ ద్వారా తయారైంది. సో లేదా దాన్ని పెప్టైడ్ హార్మోన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాటకోలమైన్స్ అంటే ఎపినెఫ్రిన్ నార్ ఎపినెఫ్రిన్ అని లేదా అడ్రినలిన్ నార్ అడ్రినలిన్ అని. సో ఇవన్నీ ప్రోటీనీషియస్ హార్మోన్స్. ఇంకా మనకి హైపోథలామిక్ హార్మోన్స్ పిట్యూటరీ హార్మోన్స్ ఇవన్నీ కూడా ప్రోటీన్స్ తో తయారైన హార్మోన్స్. ఇవి బయట రిసెప్టర్స్ మీదే ఉంటాయి, లోపలికి వెళ్ళవు. సో లోపలికి వాటి ఇన్ఫర్మేషన్ ని తీసుకెళ్లేది సెకండరీ మెసెంజర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రిన్సిపల్ రూమ్ లోకి వెళ్ళాలి. సో టీచర్ అనుకోండి నేరుగా లోపలికి వెళ్ళిపోగలరు. అదే స్టూడెంట్ అయితే బయటే వెయిట్ చేసి సో వేరే పిఏ ద్వారా చెప్పించి అప్పుడు పర్మిషన్ ఇస్తే లోపలికి వెళ్తాం. అంటే మనకి ఒక సెకండరీ మెసెంజర్ కావాలి లోపల, డైరెక్ట్ గా అలా వెళ్ళలేదు. సో అలాంటివే ప్రోటీన్స్ తో తయారైన హార్మోన్స్. సో సైటోప్లాజం లో డైరెక్ట్ గా వెళ్ళిపోయింది అంటే స్టీరాయిడ్ హార్మోన్స్ అని అర్థం. ఎందుకంటే స్టీరాయిడ్ మెంబ్రెయిన్ గుండా పాస్ అవ్వగలదు. ఫర్ ఎగ్జాంపుల్ థైరాక్సిన్, థైరాక్సిన్ అనేది స్టీరాయిడ్ హార్మోన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, టెస్టోస్టిరాన్. ఇలా ఫర్దర్ గా హార్మోన్స్ కెమికల్ నేచర్ ని బట్టి పెప్టైడ్ హార్మోన్స్ గా, పాలీపెప్టైడ్ హార్మోన్స్, ప్రోటీన్ హార్మోన్స్, స్టీరాయిడ్స్, అయోడిన్, అయోడోథైరోనిన్స్, ఇలా థైరాయిడ్ హార్మోన్స్ ఇలా డివైడ్ అయ్యాయి. ఇంకా అమినో ఆసిడ్ డెరివేటివ్స్ అనే హార్మోన్స్ కూడా ఉన్నాయి. ఈ హార్మోన్స్ ఏంటంటే మెంబ్రెయిన్ బౌండెడ్ రిసెప్టర్స్ కి జనరల్ గా ఎంటర్ టార్గెట్స్ లోపలికి ఎంటర్ అవ్వలేవు. ఇవి మెంబ్రెయిన్ బౌండెడ్ రిసెప్టర్స్ కి అటాచ్ అవుతుంది. సో రేదర్ దాన్ జనరేటింగ్ సెకండరీ మెసెంజర్స్ జనరేట్ చేసే కంటే ఇవి సెల్యులర్ మెటబాలిజం ని కంట్రోల్ చేస్తాయి, రెగ్యులేట్ చేస్తాయి. ఆన్ ద అదర్ హ్యాండ్ ఈ హార్మోన్స్ లో ఇంట్రా సెల్యులర్ రిసెప్టర్స్ జీన్ ఎక్స్ప్రెషన్ ని కంట్రోల్ చేస్తుంది. సో ఆ జీన్ ఎక్స్ప్రెషన్ ని కంట్రోల్ చేసి హార్మోన్ కి రిసెప్టర్ కి మధ్యలో కాంప్లెక్స్ ఏర్పాటయ్యి ఇంట్రాక్షన్ ఉంటుంది. సో అన్ని బయోకెమికల్ యాక్షన్స్ కి, ఫిజియోలాజికల్ ఇంకా డెవలప్మెంటల్ ఎఫెక్ట్స్ కి మనకి హార్మోన్సే ఇంపార్టెంట్ కెమికల్స్. సో మెకానిజం ఆఫ్ హార్మోన్స్ కి వస్తే మనకి రెండు రకాల గ్రూప్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో ఫిక్స్డ్ మెంబ్రెయిన్ రిసెప్టర్ మెకానిజం, ఇంకొకటి వచ్చి మొబైల్ రిసెప్టర్ మెకానిజం. ఫస్ట్ ఫిక్స్డ్ మెంబ్రెయిన్ రిసెప్టర్ మెకానిజం లో ఏం జరుగుతుందంటే ఈ మెకానిజం లో వాటర్ సాల్యుబుల్ హార్మోన్స్ ఉంటాయి. అంటే ప్రోటీన్, పెప్టైడ్, పాలీపెప్టైడ్, ఈ హార్మోన్స్ అన్ని కూడా వాటర్ సాల్యుబులే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రోత్ హార్మోన్ కావచ్చు, ఆక్సిటోసిన్ కావచ్చు, సో యాంటీ డైరెటిక్ హార్మోన్, ఇవన్నీ వాటర్ సాల్యుబుల్ హార్మోన్స్. వీటన్నిటికీ ఈ హార్మోన్స్ మెంబ్రెయిన్ గుండా పాస్ అవ్వలేవు. కాబట్టి టార్గెట్ సెల్ మీద రిసెప్టర్స్ ఉంటాయి, ఆ రిసెప్టర్స్ కి బైండ్ అవుతాయి. సో బైండ్ అయినప్పుడు బైండ్ అయిన తర్వాత అడినైల్ సైక్లేజ్ అనే ఎంజైమ్స్ యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయినప్పుడు ఇవి సిఏఎంపిని ప్రొడ్యూస్ చేస్తాయి, అంటే సైక్లిక్ ఏఎంపి. ఈ సైక్లిక్ ఏఎంపి ఏం చేస్తుంది అంటే సెకండరీ మెసెంజర్ గా యాక్ట్ చేసి సెల్ మెంబ్రెయిన్ గుండా డిఫ్యూజ్ అయ్యి చాలా ఎంజైమాటిక్ రియాక్షన్స్ ని, బయోకెమికల్ చేంజెస్ ని యాక్టివేట్ చేస్తుంది. అంటే డైరెక్ట్ గా ఈ ప్రోటీన్ హార్మోన్స్ ఏ పని చేయలేవు, బయట ఉండే టార్గెట్ సెల్ మీద ఉండే ప్రోటీన్స్ తో అటాచ్ అయి ఉంటుంది. సో సెకండరీ మెసెంజర్స్ ద్వారా వాటి బయోకెమికల్ చేంజెస్ ని అవి అవి చెప్పుకోగలవు. అంటే డైరెక్ట్ గా చెప్పలేవు, వాటికి సెకండరీ మెసెంజర్స్ కావాలి. ఎగ్జాంపుల్ ఫర్ సెకండరీ మెసెంజర్ సైక్లిక్ ఏఎంపి, సైక్లిక్ అడినోసిన్ మోనోఫాస్ఫేట్. సో టార్గెట్ సెల్ రెస్పాండ్ అయ్యి చేంజెస్ కి సైక్లిక్ ఏఎంపి తర్వాత డియాక్టివేట్ అయిపోతుంది. దేని ద్వారా అంటే ఫాస్ఫో డైఎస్టరేజ్ అనే ఎంజైమ్ ద్వారా దాని వర్క్ అయిపోయిన తర్వాత డియాక్టివేట్ అయిపోతుంది. సో దాని తర్వాత మొబైల్ రిసెప్టర్ మెకానిజం. ఈ టైప్ ఆఫ్ మెకానిజం ఏంటంటే లిపిడ్ సాల్యుబుల్ హార్మోన్స్ కి, సో ఫ్యాటీ యాసిడ్స్, స్టీరాయిడ్స్, ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజెన్స్, వీటన్నిటి కూడా, ఇంకా థైరాయిడ్, T3, T4. సో ఇవి ఇంట్రా సెల్యులర్ రిసెప్టర్స్ ఉంటాయి, సెల్ లోపల ఉంటాయి రిసెప్టర్స్. ఈ హార్మోన్ ఏంటంటే టార్గెట్ రిసెప్టర్స్ ని యాక్టివేట్ చేసి ఎంజైమాటిక్ యాక్టివిటీని మార్చి వాటి బయోకెమికల్ చేంజెస్ ని తీసుకొస్తాయి. సో ట్రాన్స్క్రిప్షన్ డిఎన్ఏ ఇనిషియేట్ చేసేస్తుంది బై హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్ వల్ల. సో ఎంఆర్ఎన్ఏ ప్రోటీన్ గా ట్రాన్స్లేట్ అయ్యి సో మనకి ఆ ప్రోటీన్ బయోకెమికల్ చేంజెస్ కి హెల్ప్ అవుతాయి. సో మీకు ఇక్కడ ఒక పిక్చర్ చూపిస్తున్నారు కదా,
సో ఇది ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇది ప్రోటినీషియస్ హార్మోన్. ఎందుకంటే ప్రోటినీషియస్ హార్మోన్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ బయట ఇది రిసెప్టర్, ఈ రిసెప్టర్ కి అటాచ్ అయిపోయింది. ఇది ఫిక్స్డ్ రిసెప్టర్ అన్నమాట. సో ఈ రిసెప్టర్ కి అటాచ్ అయిన తర్వాత ఈ హార్మోన్ లోపలికి వెళ్ళలేదు, బికాస్ ఇది వాటర్ సాల్యుబుల్, బయట అటాచ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రెస్పాన్స్ వన్ ఏంటంటే మనకి సైక్లిక్ ఏఎంపి లేదా కాల్షియం అయాన్స్ అనేవి సెకండరీ మెసెంజర్స్. సో ఇవి ఇన్ఫర్మేషన్ ని బయోకెమికల్ రెస్పాన్సెస్ ద్వారా లోపలికి తీసుకెళ్లి ఫిజియోలాజికల్ రెస్పాన్స్ ని ఇనిషియేట్ చేస్తుంది. ఫస్ట్ ఇనిషియల్ గా బయోకెమికల్ చేంజెస్, దాని తర్వాత ఫైనల్ గా ఫిజియోలాజికల్ రెస్పాన్సెస్. ఫిజియోలాజికల్ రెస్పాన్స్ ఏంటంటే ఒవేరియన్ గ్రోత్. యూజువల్ గా నీట్ క్వశ్చన్స్ లో మనల్ని అడిగేది సెకండరీ మెసెంజర్స్ ఏంటేంటి అని. సైక్లిక్ ఏఎంపి, కాల్షియం అయాన్స్, ఇవి సెకండరీ మెసెంజర్స్. ఫస్ట్ మనకు వచ్చేది బయోకెమికల్ రెస్పాన్స్, దాని తర్వాత ఫిజియోలాజికల్ రెస్పాన్స్ వస్తుంది. దాని తర్వాత ఈ హార్మోన్ వచ్చి స్టీరాయిడ్స్ కి ఎగ్జాంపుల్, అంటే ఫ్యాట్ సాల్యుబుల్. ఇవి ఇవి డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోగలవు. లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ ఉండే హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్, న్యూక్లియర్ మెంబ్రెయిన్ మీద ఉండే రిసెప్టర్ తో అటాచ్ అయిపోయి ఇక్కడ డైరెక్ట్ గా జీన్స్ మీద ఎఫెక్ట్ చూపించేస్తుంది. సో డిఎన్ఏని స్టిమ్యులేట్ చేసి డిఎన్ఏ ట్రాన్స్క్రిప్షన్ ద్వారా మనకి ఎంఆర్ఎన్ఏని ప్రొడ్యూస్ చేసి ఆ ఎంఆర్ఎన్ఏ నుంచి మనకి ప్రోటీన్స్ వస్తాయి. సో ఫస్ట్ ఇనిషియల్ గా మనకి హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్, దాని తర్వాత ఎంఆర్ఎన్ఏని సింథసైజ్ చేసి ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ వచ్చి ప్రోటీన్స్ తర్వాత ఫిజియోలాజికల్ రెస్పాన్స్, అంటే టిష్యూ గ్రోత్ అండ్ డిఫరెన్సియేషన్. సో ఇవి సోఫార్ మనకి హార్మోనల్ యాక్షన్ గురించి. సోఫార్ మీకు ఈ టాపిక్ కొంచెం ఈజీ అయిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా కూడా ఈ టాపిక్ లో డౌట్ ఉంటే నాకు కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. మీకు ఈ టాపిక్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మనం అన్అకాడమీతో టైఅప్ లో ఉన్నాం కాబట్టి మీరు నా రెఫరల్ కోడ్ వాడి GSS03, అంటే గునుకుల సాయి సంగీత 03 అని, GSS03 ఈ రెఫరల్ కోడ్ వాడి మీరు ఫ్రీ కంటెంట్ ని కూడా అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.